సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత మాత్రమే తీసుకునే ఆహారం, కఠిన ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో నమాజులు, దాన ధర్మాలు, ఇఫ్తార్ విందులతో ముడిపడిన రంజాన్ మాసం ముగిసి ఆనందోత్సవాల నడుమ పండుగ చేసుకోవడానికి ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఎన్నో విశేషాల కలబోత రంజాన్ పండుగ. ఇస్లాం ధర్మంలోని రెండు ముఖ్య పర్వదినాల్లో ఒకటి రంజాన్ ఈదుల్ ఫితర్ కాగా, రెండోది బక్రీద్ ఈదుల్ అజహ్. వీటిలో ముస్లింలకు శుభాలను అందించే పండుగ ఈదుల్ ఫితర్. రంజాన్ మాసం ముగిసిన తర్వాత హిజ్రీ క్యాలెండర్ ప్రకారం వచ్చే షవ్వాల్ మాసం మొదటి రోజును రంజాన్ పండుగగా జరుపుతారు. ఉపవాస దీక్షలు ముగియడంతో సమత మమతల సమ్మిళితమైన ఈ పండుగను మంగళవారం మంగళగిరి నగరంలో ఘనంగా జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. నిడమరు రోడ్లోని అరవింద మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న మసీదులో పేష్ ఇమాం షేక్ మహబూద్ రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నహ్మదుహు వనసల్లి అలా రసూలిల్ కరీమ్. వలితుక్మిలుల్ ఇద్దత వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుమ్ వలఅల్లకుమ్ తష్కురూన్. సోదరులారా, మీ ముందు పఠించబడిన ఈ వాక్యము ఖురాన్ గ్రంథం నుంచి సూర్య బఖరా 2వ అధ్యాయంలో అల్లాహ్ అంటున్నారు, మీరు 30 రోజుల ఉపవాసాలు కంప్లీట్ చేసిన తర్వాత అల్లాహ్ కృతజ్ఞత చెల్లించడానికి మీరు తక్బీర్ అనగా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్, దీన్ని తక్బీర్ అంటారు. 30 ఉపవాసాలు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ తక్బీర్ పఠించండి, మరియు కృతజ్ఞత చెల్లించడానికి మీరు అల్లాహ్ కొరకు నమాజ్ చేయండి. కరుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 30 ఉపవాసాలు పాటించిన తర్వాత 2 రకాత్లు నమాజ్ పాటించేవారు. దాన్నే పండగ నమాజ్, ఈద్ నమాజ్ అంటారు. ఈద్ అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఈదుల్ ఫితర్ పండగ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనుయాయులతో పాటు మైదానం వైపుకు ఈద్గా వైపుకు వెళ్లి నమాజ్ చదివేవారు. ప్రవక్తతో పాటు స్త్రీలు పిల్లలు అందరూ కూడా బయలుదేరి ఆ మైదానంలో నమాజ్ చదివేవారు. పండగ అంటే కేవలం ఉపవాసాలు పాటించడం మాత్రమే కాదు, పండగ అసలైన పండగ ఆ వ్యక్తి కొరకు ఎవరైతే ఉపవాసాలు పాటించి దాన ధర్మాలు చేసి క్షమాపణ మోక్షాన్ని అల్లాహ్ నుంచి కోరాడో ఆ వ్యక్తి కొరకు పండగ. అసలైన పండగ అంటే ఉత్తమైన వస్త్రాలు ధరించడము మరియు ఉత్తమైన ఆహారాలను సేవించడం కాదు, నరకాగ్ని నుంచి విముక్తి పొంది మరియు స్వర్గ శుభవార్త పొందిన వ్యక్తికి అసలైన పండగ. అందుకన్నారు, లైసల్ ఈద్ లిమన్ లబిసల్ జదీద్. పండగ అంటే కొత్త కొత్త వస్త్రాలు ధరించడం కాదు, దైవ భీతిని పొంది అల్లాహ్ తరపు నుంచి మోక్షం పొంది దాన ధర్మాలు చేసి జాగారాలు చేసి కృషి చేసి అల్లాహ్ ప్రసన్నత ఎవరైతే పొందాడో ఆ వ్యక్తి కొరకు సరైన పండగ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కనుక 30 ఉపవాసాలు పాటించిన తర్వాత ముస్లిం సోదరులు ఈద్ నమాజ్ జరుపుతారు, దాన్నే ఈదుల్ ఫితర్ నమాజ్ అంటారు. ఇన్షా అల్లా రేపు అనగా మంగళవారం ఈద్ జరుపుకోవటం జరుగుతుంది. అల్లాహ్ మనందరికీ రంజాన్ యొక్క సందేశాన్ని, రంజాన్ యొక్క లక్ష్యాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. రంజాన్ పండుగ ప్రార్థనలకు సువాసన వెదజల్లే నూతన వస్త్రాలు ధరించి ఇంట్లో పాయసం తిని ముస్లింలు బయలుదేరుతారు. నమాజుకు ముందుగానే పేదలకు దాన ధర్మాలు, ఫిత్రా, జకాత్లు చేస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మసీదులు విద్యుత్ దీపాలతో కాంతులు నిండుతున్నాయి.